हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, चाला रोज तरह मल्ली रोज व्लॉग शेयर चेस्तुन्नान। सो ई रोज अयिते मैं वाड़पिल्ली वेल्तुन्नामु, वेल्तू वेल्तू ओक चिन्न व्लॉग नी शूट चेद्दामनि शूट चेस्तुन्नान। सो वीडियो अक्कड स्किप चेयकुंडा चिवरि वरकु चूसी व्लॉग एला उंदि अनेदि तप्पकुंडा कामेंट चेयंडि। सो इप्पुडैते लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम, लेट्स गेटिंग टू द वीडियो। सो फ्रेंड्स, इप्पुडु मीरु चूस्तुन्न व्लॉग वच्चे संडे रोज व्लॉग इदि। सो संडे रोजु मार्निंग बैलदेरा वाड़पिल्ली वेल्लडानिकि। इप्पुडु नेनु अयिते आ रोजे अप्लोड चेयालि वीडियोनि, नाकु इंका कुदरलेदु। एंदुकंटे इंटिकि वच्चिन तर्वात फुल हेडेक् अनेदि वच्चेसिंदि, इंका वीडियो एडिटिंग चेयडं अप्लोड चेयडं वील कादु काबट्टि ఇంకా ఆ రోజు అప్లోడ్ చేయలేదు। సో ఆల్రెడీ మొబైల్ లో ఒక రెసిపీ అనేది ఉంది, ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఈ వ్లాగ్ ని అప్లోడ్ చేద్దామని ఇంకా నేనైతే కొంచెం దీన్ని పెండింగ్ చేయడం అయ్యింది। సో ఇంకా వాడపల్లి అయితే చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము, అంటే ఇక్కడికి ఈ హౌస్ దగ్గరికి షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా వాడపల్లి వెళ్ళాలనే మొక్కు అయితే ఉంది, అప్పటి నుంచి కూడా వెళ్ళడం అయితే కుదరలేదు। సో ఇంకా ఈ సండే అయితే ఎలైనా సరే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము, ఇంకా మేమైతే బయలుదేరడం జరిగింది। మామూలుగా అయితే అప్పటికే ఒక 2-3 డేస్ నుంచి ఫుల్ గా వర్షం పడుతుంది, అప్పటి నుంచి అసలు సండే ఎలా ఉంటుందో, క్లైమేట్ అది బాగుంటుందో లేదో అనిపించింది, కానీ చక్కగా క్లైమేట్ మాత్రం చాలా బాగుంది। నెక్స్ట్ డే మాత్రం మండే మాత్రం ఫుల్ రోజంతా వర్షం పడుతూనే ఉంది। సో చాలా చాలా వర్షం వచ్చింది నిన్నైతేను। ఇంకా సండే ఒక్క రోజు మేము వెళ్ళడానికి క్లైమేట్ అంత బాగుండడానికి మాకు ఒక నమ్మకం ఏంటి అంటే, మేము వెళ్ళాలి అనుకున్నామో డెఫినెట్ గా వెంకటేశ్వర స్వామి దయ ఉంటే అసలు వర్షం రాకుండా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తాము అని ముందుగానే అనుకున్నాను। సో అలానే జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మేము వెళ్ళడం అయితే జరిగింది। అసలు కొంచెం చినుకు కాని మబ్బు వేయడం కాని ఏమీ లేవు, క్లైమేట్ అది చాలా చాలా చల్లచల్లగా చాలా బాగుంది। సో ఎండ కూడా చాలా తక్కువ ఉంది, సీజన్లో ఎండ వచ్చినా మరీ హీట్ అనిపించదు కాబట్టి కాస్తంత ఎండ ఉన్నా ఏమీ ప్రాబ్లం అనిపించలేదు। సో ఇక్కడ మీరు చూస్తుంది అయితే రావులపాలెం బ్రిడ్జ్ ఇది। మామూలుగా అయితే ఇది ఈ టైంలో గోదావరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు క్లియర్గా ఇది మొత్తం కూడా చూపించాను, చూడండి ఎంత ఫుల్గా గోదావరి అనేది ఉందో। సో ఇక్కడ మామూలుగా డ్రైవింగ్లో వెళ్తూ వెళ్తూ ఇలాగ వీడియో అనేది తీశాను। సో గోదావరి కూడా చాలా ఎక్కువగా ఉంది, అందులోను ఇలా వీడియో తీస్తుంటే మాత్రం మొబైల్ కింద పడిపోతుందేమో అనిపించేంత గాలి కూడా ఉంది। సో వచ్చేటప్పుడు మాత్రం మేము మళ్ళీ వేరే రూట్ నుంచి అయితే వచ్చేసాము, వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాగ రావులపాలెం బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తాం కాబట్టి మా ఊరు నుంచి ఇలాగైతే వెళ్ళాము। సో చూస్తున్నారు కదా గోదావరి అనేది ఎంత ఎక్కువగా ఫుల్గా ఉందో, సో ఉండే కొద్దీ ఇంకా గోదావరి అనేది ఎక్కువగానే వస్తుంది వాటర్ అనేది। సో ఇప్పుడైతే ఇలా ఉంది, ఇది కూడా చాలా ఎక్కువ। ఇంకా మేమైతే మార్నింగ్ 9:00కి బయలుదేరాము ఇంటి దగ్గర, అక్కడికి వెళ్ళేసరికి 10:15 ఆ టైం అయితే అయిపోయింది, డెఫినెట్గా 1 అవర్ పైనే పడుతుంది వెళ్ళడానికి అయితేను। సో ఇంతకుముందు మామూలుగా 7 డేస్ వెళ్తూ ఉంటాం కదా, సాటర్డేస్ మా హస్బెండ్ నేను వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం అంటే ఇద్దరమే ఉంటాం కదా కొంచెం స్పీడ్గా వెళ్తాం కాబట్టి కాస్తంత టైం అనేది ఒక 1 అవర్కి ఒక 10-15 మినిట్స్ లోపే వెళ్ళిపోయే వాళ్ళము। సో ఇక్కడ వచ్చి ఏంటంటే ఈరోజు పిల్లలతో కూడా వెళ్తున్నాం కాబట్టి కొంచెం స్లోగా వెళ్తారు కాబట్టి కాస్తంత టైం అనేది పడుతుంది। ఇంకా వాడపల్లి దగ్గరికి అయితే వచ్చేసాము, మామూలుగా అయితే సాటర్డే టైంలో ఎక్కువ మంది భక్తులు అది ఉండి చాలా రష్గా ఉంటూ ఉంటుంది। సో ఈరోజు కూడా సండే అయినా సరే కాస్తంత రష్గానే ఉంది, ఎందుకంటే మామూలుగా అష్టోత్తరం పూజలు అవి చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా సండే ఇలా రష్గానే ఉంటుంది। సో ఇంకా మేమైతే లోపలికి వెళ్తుంటే అంటే బాగా ఫ్రీగా ఉంటుందేమో అనుకున్నాం, ఒక్కొక్క టైంలో అష్టోత్తరం పూజలు అవి ఉన్నా సరే కాస్తంత రష్ అనేది తక్కువగానే ఉంటుంది, అంత ఎక్కువ మంది ఉండరు, కానీ ఇక్కడ మాత్రం ఈరోజు అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు। అందులోనూ ఇంకా ఈ మాసంలో అయితే అంటే శ్రావణ మాసం అధిక మాసం అయినా సరే అధిక మాసంలో ఇలాగా విష్ణాలయానికి వెళ్తే చాలా మంచిదంట, అంటే వెంకటేశ్వర ఆలయానికి కానీ శివాలయానికి కానీ ఇలా ఎక్కడికైనా సరే ఆలయానికి వెళ్తే చాలా మంచిదంట। సో ఇంకా ఎలాగో మాకు ఇలా కూడా వీలు బాగా కుదిరింది అనిపించింది, ఇందుకోసమే ఇన్ని రోజులు లేట్ అయిందేమో అని కూడా అనిపించింది। సో ఎలా అయితే చక్కగా గుడి దగ్గరికి అయితే చేరుకున్నామో చూస్తున్నారు కదా చాలా మంది కార్లు అలాగే బైక్స్ కూడా ఉన్నాయి, చాలా రష్గా ఉంది లోపలికి వెళ్ళేసరికి। దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోతుంది కానీ కాస్తంత రష్ అనేది ఎక్కువగా ఉంది, అందులోనూ అష్టోత్తరం పూజలు చేసుకునే వాళ్ళు మార్నింగ్ నుంచే చేసుకుంటూ ఉంటారు। సో మార్నింగ్ నుంచే చేసుకున్నా సరే
మేము వెళ్ళేసరికి కూడా అష్టోత్తరం పూజలు అనేవి లాస్ట్ టైంలో అవుతుంది, అంటే లాస్ట్ అష్టోత్తరం పూజ అనేది ఫినిష్ అవ్వడం జరిగింది. సో అలా అష్టోత్తరం పూజ ఫినిష్ అయిన భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారు దర్శనం కోసం. సో మేము ఇక్కడైతే మామూలుగా గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయలు అవి కొట్టేసుకుంటాం కదా. ఫస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ కొబ్బరికాయలు అవి బయటే కొట్టుకుని లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ మామూలుగా అయితే ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించేలాగా ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఎలాంటి కోరికలైనా తీరుస్తాడు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఉన్న వాడపల్లి వెంకన్నని ఒక మంచి ప్రసిద్ధిగాంచిన గుడి ఇది. సో చాలామంది భక్తులు ఒకసారి వచ్చారంటే డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ వెళ్తారు. సో ఎందుకు అంటే ఇక్కడ ఏదైనా మనం ఎలాంటి స్వార్థం లేకుండా ఒక కోరిక కోరుకున్నామంటే డెఫినెట్గా నెరవేరుతుందన్నమాట. సో ఒక్కసారి మేము కూడా మామూలుగా అయితే ఫస్ట్లో నేచురల్గా అందరూ గుడికి ఎలా అయితే వెళ్తారో అలాగే వచ్చాము ఫస్ట్ అయితే. సో ఇంకప్పటి నుంచి మాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించింది, అంటే ఏది అనుకుంటే అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా జరగడం ఇవన్నీ ఉండడంతో చక్కగా మాకు కూడా మంచి నమ్మకం అయింది. ఇప్పుడైతే ఇంకా ఒక మాకు కులదైవంగా మారిపోయాడు వాడపల్లి వెంకన్న, అంతా మాకు నమ్మకం అయింది. సో అందుకోసమే మేము ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇప్పుడైతే మేము హౌస్కి వేరే హౌస్కి షిఫ్ట్ అయ్యాం కదా. సో చక్కగా హౌస్కి షిఫ్ట్ అయిన తర్వాత ఒకసారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొస్తే మంచిది అనిపించింది, అందుకోసమని ఇలా వచ్చేసాము. సో ఇంకా ముందే రావాలి, కాకపోతే కాస్తంత లేట్ అయింది ఇంకాను, అప్పుడే 2 మంత్స్ అయిపోతుంది హౌస్ అది షిఫ్ట్ అయ్యి మేము. సో అప్పటి నుంచి కూడా వద్దాం అనుకున్నాం కానీ చిన్న చిన్న ఇబ్బందులు, అంటే రావడం కుదరకపోవడం, సండే వచ్చేసరికి ఏదో ఒక పని తగలడం, ఇంపార్టెంట్గా అక్కడికి వెళ్ళాల్సి రావడం ఇలాంటివి ఉండడంతో ఇంకా కొంచెం ఇక్కడికి రావడం అయితే పెండింగ్ అయ్యింది. సో ఇంకా దర్శనానికి వెళ్ళి వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత కాసేపు అయితే ఇక్కడ అరుగు మీద కూర్చుని కొన్ని ఫోటో పిక్స్ అవి కూడా తీసుకున్నాము. క్లైమేట్ కూడా చల్లగా ఉంది, అలాగే చాలామంది జనం ఉన్నారు చూడండి, భక్తులు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. అప్పటికే ఇక్కడ కాస్త అంటే అన్నప్రాసన అలాగే పేర్లు పెట్టడం, పటికి బెల్లం ఇవ్వడం, పిల్లలకి తులభారం అది వేస్తూ ఉంటారు కదా అలా ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో చాలామంది మీకు చుట్టూ చూస్తే తెలిసిపోతుంది మామూలుగా అయితే సండే ఇంతగా ఉండదు, చాలా ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది. ఈరోజు మాత్రం మేము చాలా సండేలు వెళ్ళాము అన్నింటి మీద, ఈరోజు మాత్రం చాలా రష్గా ఉన్నట్టు అనిపించింది. సో ఈరోజు అష్టోత్తరం పూజలు చేసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మామూలుగా అయితే ఇంకా మేము ఇలా గుడికి వెళ్ళి వెళ్తూ ఉంటేనే మళ్ళీ అనుకుంటాము మళ్ళీ పలానా టైంలో మళ్ళీ గుడికి రావాలి అన్న ఫీలింగ్ అయితే వెంటనే వస్తుంది, అంత నమ్మకమైంది మాకైతేను. సో మేమనే కాదు ఎవరైనా సరే, మామూలుగా ఒక భక్తుడైతే తను బెంగళూరు నుంచి ప్రతి వారం కూడా వస్తున్నాడంట ఫ్లైట్లో వచ్చి ఇక్కడికి కార్ మీద వచ్చి మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి తన ఇంటికి వెళ్తున్నాడంట, పాపం బెంగళూరు వరకు వెళ్తున్నాడంట. తనకి ఎంత నమ్మకం ఉంటే ప్రతి వీక్ వస్తున్నాడంటే మాటలేమి కాదు కదా. అతనికి అంత నమ్మకమైంది కాబట్టి అంత నిష్ఠతో ప్రతి వారం కూడా రావాలి అని గట్టిగా పెట్టుకున్నాడు, అందుకే ప్రతి వారం కూడా వచ్చి దర్శనం అనేది చేసుకుంటున్నాడు. అంటే నమ్మకం అనేది ఒకటి ఉంది అంటే దాన్ని ఎప్పటికీ కూడా వదులుకోలేము. సో మనం పాజిటివ్గా తీసుకున్నామంటే ఏదైనా పాజిటివ్గానే జరుగుతుంది. సో ఇంకా అయితే ఇప్పటికీ మేము బయలుదేరేసరికి అయితే 12 ఆ టైం అయిపోయింది వెనక్కి వస్తుంటే, అంటే మేము అక్కడే అన్నప్రసాదన కూడా చేసేసి బయలుదేరిపోతున్నాము. ఇక్కడ ప్రతి వీక్ కూడా అన్నప్రసాదన కూడా అంటే ప్రతిరోజు కూడా పెడతారు. సో అక్కడ భోజనం అది చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఎలాగ భోజనం టైం అయింది, అందులోనూ ఇక్కడ భోజనం చేసి వెళ్తే మనం ప్రసాదం తీసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇంకా చూడండి మొత్తం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, అలాగే ఇక్కడ చక్కగా తీర్థంలాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా రకరకాల బొమ్మలు ఆట వస్తువులు అవన్నీ కొనుక్కుంటూ, మా చింటూ కూడా ఇవొకటి కొనమన్నాడు కానీ ఇంకా ఇక్కడ వద్దలేరా అన్నాము. అంటే ప్రతి ఒక్కటి చూసిన ప్రతిదీ కావాలంటాడు కానీ ఏమీ ఆడుకోడు, అన్నీ కూడా వేటుకవి నట్స్ అవి ఇప్పి పెట్టేస్తూ ఉంటాడు. సో ఇంకా అయితే ఏమీ తీసుకోలేదు, పెద్దగా మారం కూడా చేయలేదు వాడు, కొంటారా అని అడిగాడు అంతే. ఇంకా ఇప్పుడు వద్దలేమ్మా అంటే ఊరుకున్నాము. సో నెక్స్ట్ వచ్చి మాకేంటి అంటే ఏమి తీసుకెళ్ళడానికి ఇక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరేటప్పుడు
డీమార్ట్ కి వెళ్ళాము. సో ఇంకంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ డీమార్ట్ కి వెళ్ళాలి అంటే అలా అలా టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఇంకెందుకులే, ఇప్పుడే డీమార్ట్ కి డైరెక్ట్ అలా డీమార్ట్ కి వెళ్ళిపోదాము. డీమార్ట్ కి అయితే వెళ్ళాము. సో డీమార్ట్ షాపింగ్ అనేది ఆ వీడియో అనేది కూడా తీసాను, అదైతే రేపటి వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది, అందులోను డీమార్ట్ కూడా వెళ్ళేటప్పుడు వీడియో మరీ ఎక్కువ తీసాను అనిపించట్లేదు, చూస్తాను. ఒకవేళ టైం ఉంటే, ఎక్కువ టైం ఉంటే చూపించడానికి ట్రై చేస్తాను. కనీసం 5 to 6 minutes అయినా ఉండాలి కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.